టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనడంతో టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే పార్థసారథి సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి రోజువీడి టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది టీడీపీ అధిష్టానం ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరబోతున్నారు పార్థసారథి వైసీపీ నుంచి మరోసారి పెనమలూరు టికెట్ ఆశించారు అయితే పెనమలూరు టికెట్ను మంత్రి జోగి రమేష్కు కేటాయిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్త ఉన్న పార్థసారథి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు టీడీపీ పెనమలూరు టికెట్ అడిగారు పార్థసారథి అయితే మాజీ ఎమ్మెల్యే బోడప్రసాద్ ఉండడంతో పెనమలూరు టికెట్ ఇవ్వలేమని టీడీపీ చెప్పేసింది అయితే నోజీవిడ్ టికెట్ ఇస్తామని మాత్రం హామీ ఇచ్చింది ఇక పెనమలూరు టికెట్ గెలుపు తనదే అంటున్నారు బోడప్రసాద్ అయితే పెనమలూరు టికెట్ దక్కపోయినప్పటికీ నోజీవి టికెట్ హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరబోతున్నారు వైసీపీలో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి పార్దసారథి టీడీపీ పార్టీలో చేరబోతున్నారు ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి టికెట్ ఆశించారు అయితే టికెట్ దక్కపోవడంతో ప్రస్తుతం ఆయన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నోజివెడ్ టికెట్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎస్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు సురేంద్ర పార్థసారథి ఎప్పుడు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు దీనికి సంబంధించి పార్టీ స్ పూర్తిగా పార్థసార్థి అయితే వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు టీడీపీలోకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించారు మొన్న అంటే జనవరి పద్దెనిమిదో తారీఖున గుడివాడలో జరిగిన సభలో పార్థసార్థి టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఆ రోజు పార్థసార్థి జాయిన్ అవ్వలేదు జాయిన్ చేరికి మాత్రం కన్ఫామ్ అంటూ పార్థసార్థి చెప్పిన పరిస్థితి అయితే ఫిబ్రవరి ఒకటిన అఫీషియల్గా పార్థసారథి టీడీపీలో జాయిన్ అయిన తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వర్ధంతి కార్యక్రమం ఉండడం తోటి కొంత గ్యాప్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటిన అఫీషియల్గా టీడీపీలో పాదసారది జాయిన్ అవ్వబోతున్నారంటూ కన్ఫర్మేషన్ అయితే వచ్చిన పరిస్థితి దాంతోపాటు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇప్పటి వరకు పెద్ద చర్చ జరిగింది పార్థసారథి పెనబలూరు నుంచి పోటీ చేస్తారా లేకపోతే పార్లమెంట్కి వెళ్తారా లేకపోతే ఇంకొక స్థానం నుంచి పోటీ చేస్తారా ఒక పెద్ద చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగింది అయితే వైసీపీలో పాదసార్ది పెనబలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ అదే సీట్ అడిగారు అయితే ఆ సీటు వైసీపీ ఇవ్వనడం తోటి కొంత అసంతృప్తి ఉండడం గతంలో కూడా ఆయన మినిస్ట్రీ ఆశించిన పరిస్థితి వైసీపీలో మినిస్ట్రీ కూడా రాని పక్షం కొంత అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తి నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత పెనమలూరులో సీటు ఆయన అడిగిన పరిస్థితి అయితే పెనమలూరు ఇప్పటికే బోడే ప్రసాద్ అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు పెనమలూరు ఇన్ఛార్జ్గా కూడా ఉన్న పరిస్థితి అక్కడ వచ్చే ఎన్నికలు అంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా బోడే ప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే అధిష్టానం చెప్పింది అయితే పాదసారథికి ఏ సీట్ ఇవ్వాలనే తజ్జన భజన పడిన తర్వాత నూజివీడి సీట్ని అయితే కన్ఫామ్ చేసినట్టయితే తెలుస్తుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో నూజివీడి నుంచి పాదసార్ది అక్కడి నుంచి పోటీ చేస్తాడని ఇప్పటికే సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి అయితే పెనంలూరుకి సంబంధించి బోడే ప్రసాద్ అనే పేరు ఒకటి వినిపించింది ఇప్పటికే బోడే ప్రసాద్ అనేక సభల్లో సమావేశాల్లో అయితే పార్టీ క్యాడర్ కూడా చెప్పారు పెనంలూరు నుంచి సీటు ఖచ్చితంగా నాకే వస్తుంది ఇక్కడ నుంచి నేనే పోటీ చేసి తీరుతానంటూ బోడే ప్రసాద్ కూడా చెప్పిన పరిస్థితి అయితే అధిష్టానం మాత్రం ఇప్పటికీ కన్ఫామ్ అయితే చేయలేదు చాలా సభల్లో మన గుడివాడ సభల్లో చూసాం ఇటు కానీ గన్నవరం కానీ మచిలీపట్నం కానీ మూడు సీట్లకి చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి అదే కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు సీటుకి సంబంధించి అక్కడ కూడా బోడే ప్రసాద్ పేరును మాత్రం ప్రస్తావించలేదు అయితే బోడే ప్రసాద్కి పెనమలూరు ఇస్తారా అనేది అయితే సందిగ్ధతలో ఉంది ఆ స్థానం నుంచి వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీ లీడర్గా ఉన్నారు ఆయన సెంట్రల్ అయితే అడుగుతున్న పరిస్థితి వైసీపీ నుంచి కానీ పెనమలూరు ఇస్తామని చెప్పి టీడీపీ ఆఫర్ చేసినట్టయితే సమాచారం అంతుంది కాబట్టి పెనమలూరు బోడే ప్రసాద్కి ఇస్తారా లేదా అభ్యర్థిని మార్చుతారా అనేది అయితే ఇంకా రావాల్సి ఉంది కానీ అబ్ బోడే ప్రసాద్ మాత్రం ఇక్కడ నుంచి పోటీ నాదే అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక న్యూజ్ వీడికి సంబంధించి ఇప్పటికే పాతసారథికి అయితే కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు అయితే బోడోపు అక్కడ పాదసారధి ప్రారంభించినట్లయితే మనకు సమాచారం అందుతుంది త్వరలోనే పార్టీ కేటర్కి సంబంధించి ఒక సమావేశం నిర్వహించబోతున్నారు సమావేశం నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి ఒకటో తారీఖున అఫీషియల్గా టీడీపీలో పాతసారధి జాయిన్ అవుతారు చంద్రబాబు సమక్షంలో అంటూ మనకైతే సమాచారం తెలుస్తుంది దానికి కొంతకారణం అంటే ఎప్పుడైతే వైసీపీకి సంబంధించి సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగిందో ఆ బస్సు యాత్రలో పాదసార్ చాలా క్లియర్ కట్గా చెప్పారు నన్ను పార్టీ కేడర్ గుర్తించారు ప్రజలు గుర్తించారు కానీ అధినాయకత్వం గుర్తించట్లేదని తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఆ విమర్శలు చేసిన మరుసటి రోజే పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడు మనం అడిగాము ఆర్టీవీగా కూడా పాదసారితో మాట్లాడడం జరిగింది ఎందుకు మీరు ఇటువంటి కామెంట్లు చేశారు మీకు పార్టీలో టికెట్ ఇస్తున్నారా లేదా వైసీపీలో ఉన్నారా లేదా అంటే ప్రస్తుతానికి సందిగ్ధతలు ఉంది చెప్పలేమంటూ చెప్పిన పరిస్థితి వెంటనే మనం చెప్పాము పాదసార్ది ఆర్టీవీగానే అనౌన్స్ చేసిన పరిస్థితి పాతసారది పార్టీ మారబోతున్నారంటూ మనం మొదటిసారి చెప్పాము ఆర్టీవీ ఏదైతే విశ్లేషణ చేస్తుందో దానికి అనుగుణంగానే పరిణామాలు మారుతూ వచ్చాయి వైసీపీ పాతసార్థి వీడుతూ మరణడు ఒక వారం రోజుల్లోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం టీడీపీలోకి చేరుతున్నానంటూ చెప్పిన పరిస్థితి ఫిబ్రవరి ఒకటో తారీఖున అఫీషియల్ గా టీడీపీలో అయితే పాత చేరబోతున్నాడు రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు అయితే మారుతా ఉన్నాయి అభ్యర్థులు గెలుపు గుర్రాల కోసం పార్టీలు చూస్తున్నాయి గెలుపు అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అటువైపు మారడానికి అభ్యర్థులు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది న్యూజు నుంచి పార్థారథి అక్కడ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయంగా టీడీపీ అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పార్దసారథిని ఊజిబిడి నుంచి పోటీ చేసే విధంగా టీడీపీ అధిష్టానం పావులు కదుపునట్టు తెలుస్తుంది రామ్దాస్ రైట్ అయితే పార్థసారధి చేరిక పురుషైన పూర్తిగా ఇప్పటికైతే ఖరారైనట్టయితే అధిష్టానం చెప్తుంది ఎందుకంటే ఇప్పటికే కొంత క్లారిటీ అంటే ఆయన పెనమలూరు అడిగాడు అయితే పెనమలూరు మీద బోడే ప్రసాద్ కూడా ఆశలు పెట్టుకుని ఉన్నాడు గతంలో మాజీ ఎమ్మెల్యేగా పెనమలూరు నుంచి ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని బోడే ప్రసాద్ అధిష్టానంకి తీసుకున్నాడు అనేక సందర్భాల్లో పా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి సీటు మళ్ళీ నాకే ఇవ్వండి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తరువాత వినూత్నంగా అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళంతా కూడా పార్టీ ఆఫీసులు లేదా పార్టీ కార్యక్రమాలకు పరిమితమయ్యారు కానీ బోడే ప్రసాద్ ఓడిపోయిన తర్వాత ఓట్లు వేసిన ఎవరైతే ఉన్నారో కొంత ఓటింగ్ శాతం వచ్చింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గం అంతా కూడా బుల్లెట్ మీద తిరిగాడు ప్రతి వార్డు తిరిగాడు ప్రతి కార్యకర్తని కలిశాడు ప్రజల్లో కలిశాడు ఒక సానుభూతిని అయితే సృష్టించుకున్న పరిస్థితి కాబట్టి ఈ ఎన్నికల్లో ఆ సానుభూతి బాగా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు బోడే ప్రసాద్ అంచరు వర్గం కూడా అదే చెబుతున్న పరిస్థితి ఉంది అయితే అదే స్థానం నుంచి పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పాదసారథికు టికెట్ అడిగారు అయితే కొంత తజ్జనాభజ్జిన పార్టీ కూడా పడింది బోడే ప్రసాద్కి ఇవ్వాలా లేకపోతే పాదసారథికి ఇవ్వాలని పాద లో పెనంలూరు సాధ్యం కాదు ఎందుకంటే బోడే ప్రసాద్కి కావాలా ఇంకో ఇంకోళ్ళకి కావాలని తర్వాత మేము ఆలోచిస్తాం ప్రస్తుతం నుంచి మీరు పోటీ చేస్తే బెటర్ గా ఉంటుందని చెప్పి పార్టీ అధిష్టానం పాతిసాదికి చెప్పడం పాతిసాది కూడా అంగీకరించినట్లయితే తెలుస్తుంది దానికి ఆధారంగానే ఫిబ్రవరి ఒకటిన ఆయన పార్టీలో పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు టీడీపీలో అఫీషియల్గా గా జాయిన్ అవబోతున్నారంటూ మనకైతే సమాచారం అందుతుంది రామదాస్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేద్రడంతో ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరని సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే